Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక ఆ భారం లోకేష్దే తేల్చి చెప్పేసిన చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్రలో ఉన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి గానీ ఆయన పాదయాత్ర పూర్తయ్యే అవకాశం లేదు. చంద్రబాబు తర్వాత భావి నేతగా ఎదగాలంటే లోకేష్ ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదు. అయితే ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేస్తారా లేదా అన్నది హాట్ టాపిక్గా మారింది. రెండవసారి కూడా లోకేష్ను ఓడించాలన్న ఉద్దేశంతో వైసీపీ హైకమాండ్ తీరుంది. మంగళగిరిలో పోటీ చేస్తే ఓడించడానికి అన్ని రకాల శక్తి సామర్థ్యాలతో పాటు వ్యూహాలను కూడా అధికార పార్టీ అనుసరిస్తోంది. లోకేష్ను ఓడించి మానసికంగా దెబ్బతీయడమే కాకుండా అమరావతిలో తమ పట్టును నిలబెట్టుకోవాలన్న ద్విముఖ వ్యూహంలో జగన్ ఉన్నట్లే కనపడుతోంది. అందుకోసమే రాజధాని అమరావతి ప్రాంతంలో R5 జోన్లో 50,000 మందికి పైగా జగన్ పట్టాలను పంపిణీ చేశారు. పండుగలాగా జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. వీరంతా మంగళగిరి ఓటర్లుగా త్వరలో మార్చే ప్రక్రియను కూడా అధికార పార్టీ చేపడుతోంది. ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు ఉన్నా 150,000 ఓట్లుంటాయి. ఇద్దరుంటే 100,000 ఓట్లు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుపై పడతాయి. దీంతో దాదాపు 100,000 పైగా ఓట్లు వైసీపీ ఖాతాలో పడినట్లే అనుకోవాల్సి ఉంటుంది. ఇది మంగళగిరి వైసీపీకి పెద్ద అసెట్గా మారబోతోంది. టీడీపీ అభ్యర్థి మళ్లీ గెలుపు కోసం శ్రమించాల్సి ఉంటుంది. అసలే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గెలిచి దశాబ్దాలు దాటుతోంది. 1983లో NTR పార్టీ పెట్టినప్పుడు ఒకసారి, 1985లో మరొకసారి మాత్రమే అక్కడ టీడీపీకి గెలుపు సాధ్యమైంది. ట్రాక్ రికార్డు కూడా బాగా లేకపోవడంతో ఆ తర్వాత అక్కడ టీడీపీ కూడా పోటీ చేసే సాహసం చేయలేదు. 2014లో టీడీపీ తరఫున గంజి చిరంజీవి, 2019లో నారా లోకేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడ చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ. ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలైన మురుగుడు హనుమంతరావుకు MLC పదవిని, 2014లో పోటీ చేసి ఓటమి పాలైన గంజి చిరంజీవిని వైసీపీలోకి తీసుకుని జగన్ నామినేటెడ్ పదవి ఇచ్చారు. దీనికి తోడు అదనంగా ఇప్పుడు 50,000 మంది ఓట్లు కలుస్తున్నాయి. దీంతో లోకేష్ మంగళగిరిలో మరోసారి పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది. మంగళగిరిలో పోటీ చేయడం రిస్క్ అనే చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర చేస్తున్నారు కనుక లోకేష్ను మరో నియోజకవర్గానికి షిఫ్ట్ చేయడం మంచిదన్న సూచనలు ఎక్కువగా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కోసం కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసి ఉంచారని సమాచారం. అందులో భాగంగా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, విశాఖ జిల్లాలోని రాజాం, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గాలను పార్టీ నేతలను పరిశీలించి ఓకే చేసినట్లు చెబుతున్నారు. మంగళగిరిలో పోటీ చేసి రిస్క్ తీసుకోవడం కంటే సేఫ్ ప్లేస్కు షిఫ్ట్ అవ్వడం బెటర్ అన్న అభిప్రాయం చంద్రబాబు కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకోసమే లోకేష్ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత దీనిని ఫైనల్ చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. వెనక్కి తెగితే జగన్ వల్లే నియోజకవర్గం మారారన్న విమర్శలను కూడా చిన్నబాబు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకనే ఆయన పోటీ చేయడం చేయకపోవడం అనేది ఆయన చేతిలోనే ఉంది. డెసిషన్ మాత్రం లోకేష్దే. అయితే ఆయన మరోసారి రిస్క్ చేసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.